హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఢిల్లీ నుండి హర్యానా రాజస్థాన్ వరకు కొత్త మెట్రో లైన్. 107 కిలోమీటర్లలో 16 స్టేషన్స్, ఆర్ఆర్టీఎస్ ప్రతి 5 నిమిషాలకు నడుస్తుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కింద ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ నగరాలను కలుపుతూ ప్రాంతీయ ర్యాపిడ్ రైలు కారిడార్లు నిర్మించబడతాయి. ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టు ఫేజ్ 1 యొక్క ర్యాపిడ్ రైల్ కారిడార్ నిర్మాణంలో ఉంది. సరాయి కాలే ఖాన్ నుంచి అల్వార్ వరకు ర్యాపిడ్ రైల్ కారిడార్ నిర్మించనున్నారు. ఢిల్లీ మరియు అల్వార్ మధ్య దూరం 165 కిలోమీటర్లు. బెహ్రోర్ వరకు మొదటి దశలో 106 కిలోమీటర్ల సెక్షన్ నిర్మించబడుతోంది. అదనంగా ఈ ప్రాజెక్టులో భాగంగా సరాయి కాలే ఖాన్ నుండి గురుగ్రామ్, షాజహాన్పూర్, నీమ్రానా మరియు బెహ్రోర్ వరకు రైల్వే ట్రాక్ నిర్మించబడుతుంది. ఈ సైట్లో మొత్తం 16 స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయి. అయితే ఫెడరల్ ప్రభుత్వ తుది క్లియరెన్స్ ఇంకా పెండింగ్లో ఉంది. ఢిల్లీని ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్లతో అనుసంధానించడానికి ర్యాపిడ్ రైల్ కారిడార్లు నిర్మిస్తున్నారు. ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫేజ్ 1 కింద ఉంది. అదనంగా ఢిల్లీ పానీపట్ మరియు ఢిల్లీ అల్వార్ రైలు మార్గాలు కూడా నిర్మించబడతాయి. ఢిల్లీ మరియు అల్వార్ మధ్య ఆర్ఆర్టీఎస్ పరువు 106 కిలోమీటర్లు కాగా, ఢిల్లీ పానీపట్ ర్యాపిడ్ రైల్ కారిడార్ 103.02 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అయితే గత 2 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ తుది అనుమతి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఢిల్లీ మరియు అల్వార్ మధ్య కారిడార్ 3 రాష్ట్రాల గుండా వెళుతుంది. ఢిల్లీ, హర్యానా మరియు రాజస్థాన్. మొదటిది 83 కిలోమీటర్లు హర్యానాలో ఉంటుంది. ఢిల్లీలో 22 కిలోమీటర్ల ట్రాక్ను, రాజస్థాన్లో 2 కిలోమీటర్ల ట్రాక్ను నిర్మించనున్నారు. ఈ రైలు ట్రాక్ను 70.5 కిలోమీటర్ల మేర పెంచనున్నారు. అదనంగా 36 కిలోమీటర్ల విభాగం భూగర్భంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఢిల్లీ నుంచి అల్వార్ వరకు ప్రయాణం కేవలం 70 నిమిషాలు పడుతుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అధికారుల ప్రకారం ఢిల్లీ గురుగ్రామ్ ఎస్ఎన్బి ప్రాజెక్టు యొక్క డిపిఆర్ హర్యానా మరియు రాజస్థాన్ ప్రభుత్వాలచే అధికారం పొందింది. కేంద్రం తుది ఆమోదం ఇంకా పెండింగ్లో ఉంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్లానింగ్ దశలో ఉంది. కేంద్రం తుది అనుమతి లభించిన నెల రోజుల్లోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం మీదుగా 22 విద్యుత్ హైటెన్షన్ లైన్లు అధికారులు గుర్తించారు. వారు స్థానచలనం చేపడతారు. వీటిలో 10 ఎన్సీఆర్టీసీ మార్చింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థానిక ప్రభుత్వ భాగస్వామ్యంతో మిగిలిన 12 లైన్లను రీలోకేట్ చేస్తోంది. 106 కిలోమీటర్ల మార్గంలో 16 స్టేషన్లు ఉంటాయి. ఈ స్టేషన్లు సరాయ్ కాలే ఖాన్, జోర్బాగ్, మున్రికా, ఏరోసిటీ, ఉద్యోగ్ విహార్, సెక్టార్ 17, రాజీవ్ చౌక్, ఖేర్కి ధౌళ, మనేసర్, పంచగావ్, బిలాస్పూర్ చౌక్, దరుహెడ, ఎంబీఐఆర్, ఎస్ఎన్బి మరియు రేవారి. గురుగ్రామ్లో 7 స్టేషన్లు నిర్మించబడతాయి. 2 స్టేషన్లు భూగర్భంలో ఉంటాయి. మిగిలిన 5 ఎలివేట్ చేయబడతాయి. ఈ మార్గాన్ని పూర్తి చేసిన తర్వాత ఢిల్లీ నుంచి బెహ్రోర్ వరకు 106 కిలోమీటర్ల ప్రయాణం హైస్పీడ్ రైలులో 70 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఈ ట్రాక్లో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. రైలు 5-10 నిమిషాల్లో అందుబాటులో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.